కరోనా ఫోర్త్ వేవ్ వస్తుంది అనేది ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి ఢిల్లీలో ఇప్పటికే కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణలో ఏ రకమైన పరిస్థితి ఉన్నది అదేవిధంగా తెలంగాణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గడల్ శ్రీనివాస్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతం కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఎట్లా ఉన్నాయంటారు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి గత ఆరు వారాల నుంచి కూడా పూర్తిగా అదుపులో ఉంది మన పాజిటివ్ రేట్ కేవలం పాయింట్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నమోదవుతుంది అలాగే అబ్సల్యూట్ నెంబర్ అంటే ప్రతిరోజు వచ్చే కేసులు ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై మాత్రమే మనకి నమోదవుతున్నాయి ఎస్పెషల్లీ జీహెచ్ఎంసీ ప్రాంతంలో వచ్చేసి డబుల్ డిజిట్ అంటే రోజుకు ఒక పది పన్నెండు కేసులు పదిహేను కేసులు రిపోర్ట్ అవ్వటం అలాగనే మిగిలిన నాలుగు ఐదు జిల్లాల్లో ఒక్కో కేసు రెండు కేసులు రిపోర్ట్ అవుతున్నాయి ఈ విధంగా చూసుకుంటే మనం కరోనా పూర్తిగా అదుపులో ఉందని చెప్పుకోవచ్చు బట్ ప్రస్తుతం దేశంలోని మిగిలిన మిగిలిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ఢిల్లీ కానివ్వండి హర్యా హర్యానా ఉత్తరప్రదేశ్ కేరళ రాష్ట్రాల్లో కొంచెం కేసుల పెరుగుదల చూస్తున్నాం అక్కడ పాజిటివ్ రేట్ కూడా ఢిల్లీలో మనకి నాలుగు పర్సెంట్ నమోదైంది అలాగనే హర్యానాలో రెండుకు పైగా పాజిటివ్ రేట్ నమోదవుతుంది కొంచెం కేసుల్లో మనం చూస్తున్నాం అంటే పెరుగుదల మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మనం తీసుకుంటే నాలుగో రే నాలుగో వేవ్ ఏదైతే వస్తుందని చెప్పేసి మనం భావిస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకనంటే మన వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఏదైతుందో అది వచ్చేసేసి మనం మొదటి రెండు డోసులు వంద శాతం పైగా మన పాపులేషన్ మనం ఇచ్చుకోవడం జరిగింది అలాగే ఎన్ఐఎన్ ద్వారా మనం సీరో ప్రివిలెన్స్ సర్వే ఏదైతే చేయించుకున్నామో మన జనరల్ పాపులేషన్లో వచ్చేసి తొంభై మూడు శాతం మందికి పైగా వాళ్ళు ఈ కరోనా యాంటీబాడీస్ని డెవలప్ చేసుకోవడం జరిగింది అలాగనే ఎస్పెషలీ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాంత ప్రజలకు వచ్చేసి తొంభై ఏడు శాతం అలాగనే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం అంటే తొంభై శాతం యాంటీబాడీస్ డెవలప్ అయింది అంటే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మన ప్రజల్లో ఈ కోవిడ్కి సంబంధించిన యాంటీబాడీస్ తొంభై శాతం నుంచి తొంభై శాతం వరకు కూడా మనకి డెవలప్ అయింది కాబట్టి వీళ్ళు వ్యాక్సినేషన్ ద్వారా ఈ యాంటీబాడీస్ కానివ్వండి లేదా న్యాచురల్ ఈ వ్యాధికి ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా యాంటీబాడీస్ డెవలప్ చేసుకున్నారు ఈ ఇమ్యూనిటీ మళ్ళీ కొద్ది నెలలు మనలో ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా మనం పూర్తి రాదని మన తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదేవిధంగా ప్రజలు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు కోరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఈ కోవిడ్ కట్టడి నివారణ కోసం పూర్తి అప్రమత్తం ఉంది దీనికి సంబంధించి మా డేమంటే చోసిని అలాగనే మన సర్వలెన్స్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా మనం మళ్ళీ ఇంటెన్సిఫై చేయడం జరిగింది అండ్ ప్రజలకు కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేసి అంటే మనం గత మూడు వేవులను కూడా చాలా సమర్థంగా ఎదుర్కొన్నాం ఎస్పెషలీ థర్డ్ వేవు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో దీన్ని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకున్నాం అది ఒక మార్బిడిటీ పరంగా కానివ్వండి అలాగే మోర్టాలిటీ పరంగా కానివ్వండి చాలా తక్కువ డ్యామేజ్తో మనం బయటపడటం జరిగింది అంటే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే నియంత్రణ చర్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇకపోతే ముఖ్యంగా ఈ కరోనా కట్టడి నివారణ కోసం ప్రజల భాగస్వామ్యం అనేది అత్యంత ముఖ్యమైనది ముఖ్యంగా ఒకటి కోవిడ్ అప్రోపరియేట్ బిహేవియర్ మనము బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి లేదంటే మనము పెద్ద పెద్ద గుంపుల్లోకి వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించే హ్యాబిట్ మనం దయచేసి కంటిన్యూ చేయాలి దాంతోపాటు వచ్చే రెండు నెలలు మనకి పెద్ద ఎత్తున మ్యారేజ్ జరుగుతున్నాయి ఫంక్షన్ జరుగుతున్నాయి అలాగనే ఈ టైంలో ట్రావెల్స్ వెళ్ ట్రావెల్స్ ఎక్కువగా పెట్టుకుంటాం డెస్టినేషన్స్కి వెళ్తుంటాం లేకపోతే బంధువులు మన దగ్గర ఇంటికి వస్తుంటారు సో ఈ టైంలో వచ్చేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు దీనికి సంబంధించి ముఖ్యంగా మాస్క్ ధర ఉందో అది తప్పకుండా మన జీవన విధానంలో భాగం చేసుకోవాలి దీంతోపాటు ఏదైతే కోవిడ్కి సంబంధించిన స్వీయ నియంత్రణ స్వీయ జాగ్రత్తలు ఉన్నాయో అవి కూడా మనం రాబోయే రోజుల్లో కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది రెండవది వచ్చేసి ముఖ్యంగా ఈరోజు మనం కరోనాని ఇంత ఎక్కువగా నియంత్రణ చేయడానికి కారణం ఏంటంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఈ కొత్త వేరియంట్స్ని అన్నింటినీ కూడా మనం వ్యాక్సినేషన్ ద్వారా సమర్థంగా ఎదుర్కోవడం జరిగింది అలాగనే రాబోయే రోజుల్లో కూడా ఈ వ్యాక్సిన్కి ఎవరైతే డ్యూ ఉన్నారో ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవటం రెండవది ఈ బూస్టర్ డోసు ప్రికాషన్ డోసు ఏవైతే ఉన్నాయో ఈ డోసులు వాళ్ళ నిర్ణీత వ్యవధిలో తీసుకోవాలి దాంతోపాటు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పన్నెండు నుంచి పదిహేడు సంవత్సరాల లోపు వాళ్ళకు కూడా మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది వీరికి మొదటి రెండు డోసులు తప్పకుండా ఇచ్చుకోవడం ద్వారా మనం రేపు పొద్దున పిల్లల్ని ఈ కరోనా నుంచి పూర్తిగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు వాళ్ళ ఎడ్యుకేషన్ విధానం అనుకోండి స్కూల్స్ అనుకోండి కాలేజ్ అనుకోండి ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేసుకొని ఈ వ్యవస్థని మనం రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో రెండోది గతంలో ఏదైతే భౌతిక దూరం ఒకటి అదేవిధంగా మాస్క్ ధరించకపోతే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే ఫైన్ అనేది ఉంది సో మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఎంత పైన అయిపోతున్నారు అంటే ఎస్పెషలీ మనకి మొదటి మూడు వేవుల నుంచి కూడా ఏదైతే మన మాస్క్ కాంప్లైంట్స్ అంటే మాస్క్ ధారణ అదైతుందో అది ఆల్రెడీ ఇప్పటికి కూడా ఎన్ఫోర్స్ ఉంది అంటే మేము అప్పుడప్పుడు కేసులు పూర్తిగా తగ్గినప్పుడు ఏంటంటే కొంచెం రిలాక్స్ చేస్తుంటాము అంతేగాని ఈ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా అవి అమల్లో ఉన్నాయి అండ్ ఎవరైతే బహిరంగ ప్రదేశాల్లో అండ్ గుంపుల్లో ఉన్నప్పుడు మాస్క్ ధరించరో వాళ్ళకి వెయ్యి రూపాయల ఫైన్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా అమల్లో ఉన్నది అండ్ ఇప్పటికీ అంటే ఎప్పుడు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఫైన్ చేసి ఇబ్బంది పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం కానీ వైద్య ఆరోగ్య శాఖ ఉద్దేశం కాదు బట్ ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక అప్రమత్త కల్పించడం కోసం ఇలాంటివి మేము చెప్తుంటాం దయచేసి ప్రజలు కూడా వాళ్ళ బాధ్యతగా ఎందుకంటే అల్టిమేట్లీ కుటుంబంలో ఒక వ్యక్తి కానీ ఆ కుటుంబం కానీ వ్యాధి బారిన పడితే రేపొద్దున జీవితాంతం మనం బాధపడాల్సి వస్తుంది కాబట్టి సో దయచేసి మనం ఈ స్వీయ నియంత్రణ స్వీయ జాగ్రత్తలు పాటించడం ఒకటి రెండోది ఈ బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడం అండ్ మూడోది వ్యాక్సినేషన్ తీసుకోవడం నియత కాల వ్యవధుల్లో ఈ మూడు తప్పకుండా మనకి రాబోయే కొత్త వ్యవుల నుంచి కానివ్వండి లేదైతే కొత్త వేరియంట్స్ ఏదైతే వస్తున్నాయి అనుకుంటున్నాం వాటి నుంచి కానివ్వండి మన సమాజాన్ని కొవ్వుడి నుంచి పూర్తిగా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది